వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోస్ పాటు సంఖ్యా విశారద సంఖ్య రత్న అబ్దుల్ కలాం అవార్టీ గ్రహీత ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ గారి కుమారుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు మీ పేరులో ఒక చిన్న మార్పుతోటి విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచువేషన్ వల్ల వారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ కన్సల్టేషన్ మాత్రమే తీసుకుంటున్నారు త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అయితే ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అడిగి ఒక పేరులో వి అనే లెటర్ ఉన్నా లేదంటే వి అనే లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయినా అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కూడా ఎన్ని నెంబర్స్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నాన్న ఈరోజు మీకు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకునే వెంకటమ్మ సో ఈమె నెహ్రూ గారి దగ్గర నాన్నగారి దగ్గర నైంటీ నైన్లో కరెక్షన్కి వచ్చినప్పుడు షీ బిలాంగ్స్ టు పానగల్ శ్రీ కాళహస్త్రి సో నాన్నగారితో నేను చెప్పా ఏం చదువుకోలేదు చిన్న ఇడ్లీలు అంగిడాను ఆమెకి ఎందుకు ఇస్తావు కరక్షన్ అడిగా నాన్నని సో అప్పుడు నేను ఎంబీబీఎస్ అయిపోయి నేను స్విమ్స్లో జాబ్ జాబ్ జాయిన్ అవుతున్న పీరియడ్ అనమాట అది సో ఆయన అన్నాడు నాన్న సో కరక్షన్ ద్వారా ఎవరన్నా సరే వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది నేను ఎవరు అడిగినా వాళ్ళకి ఇస్తాను నేను ఇచ్చిన కూలో పనిచేసిన వాళ్ళు మేస్త్రులు అయ్యారు మేస్త్రులు ఇచ్చేవాళ్ళు కాంట్రాక్టర్ అయ్యారు నీకెందుకు నమ్మకం అంత కాన్ఫిడెన్స్ లేదు ఆమె ఇంప్రూవ్ అవుతుందని అడిగాడు అనమాట సో ఆమె పెద్దగా చదువుకోలేదు కోర్సు రాయలేందు యూజ్ ఉంటుంది అనుకున్నాను నేను సో ఒక కన్ను వేసి పెడదాం మేమెందనుకొని గౌరవ మొదలు పెట్టాను ఆమె ఎవరీ టూ మంత్స్ నాన్నగారికి కలిసిపోవడం జరిగేది నాన్నగారు ఆమె హోటల్ పేరు ఆమె పేరు రెండు పేర్లు మార్చి ఇచ్చారు నైంటీ నైన్ అంటే దర్ ఆర్ సమ్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ దట్ హ మోటివేటెడ్ మీ టువర్డ్స్ వర్డ్స్ న్యూమరాలజీ సో చాలామందికి డౌట్ ఉంది అసలు మన పేర్లో బలం ఎంత ఉంది సో నేను గత లెవెన్ మంత్స్గా రోజు సుమారు రెండు వేల నుంచి నాలుగు వేల మందికి వాళ్ళ పేర్లో బలం ఉందా లేదా చెడ్డ నెంబర్ ఉంటే ఏ చెడ్డ నంబర్ ఉందో క్లియర్గా ఇస్తున్నాను సో నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను జాగ్రత్తగా రాసుకొని ఈ ఫార్మెట్లో ఉంటేనే మీకు రిప్లై వస్తుందండి ఫుల్ నేమ్ అంటే సర్ నేమ్తో కూడా ఫుల్ నేమ్ ఏంటి పిలిచే పేరు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏ ఊర్లో పుట్టారు మీరు ఎక్కడి నుంచి ఎస్ఎంఏ వాట్సాప్ చేస్తారో కూడా పెట్టండి క్లియర్గా ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ప్రజెంట్ వాట్సాప్ ఏ ప్లేస్ని చేస్తున్నారో కూడా క్లియర్గా పెట్టండి వాట్సాప్ నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ స్క్రీన్లో కింద కనబడుతున్న నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ద లాస్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో చాలామంది డౌట్ ఉంటుంది అసలు మన పేరులో బలం ఉందా లేదా వాళ్ళ కోసం ఇది అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ తప్పెట్టాము ఆ డేట్ ఆఫ్ బర్త్ కాదు ఈ డేట్ ఆఫ్ బర్త్ కాదు చేయొద్దండి వాట్సాప్ పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి కరెక్ట్ డేట్ ఆఫ్ చాలా మంది నేను వాయిస్ ఇచ్చేసిన తర్వాత అది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సార్ నైంటీ ఫోర్ కాదు నైంటీ సిక్స్ ఇలా పెడుతున్నారు వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరగదు సో జాగ్రత్తగా పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఎక్కడ నుంచి మీరు వాట్సాప్ పెడుతున్నారో ఆ ప్లేస్ పెట్టండి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో కమింగ్ బ్యాక్ టు ఒకప్పుడు డాక్టర్ ప్రొఫెషనే హండ్రెడ్ పర్సెంట్ గొప్పదని నమ్మిన నేను ఒక ఫోర్ ఫైవ్ ఇన్స్టెన్సెస్ సో తిరుపతి చెందిన రమాదేవి హాస్పిటల్ ఓనర్ రాధాకృష్ణారెడ్డి గారు స్విమ్స్లో మా డీన్ ఆయన ఫారిన్ కంట్రీస్లో ఒక ట్వంటీ ఇయర్స్ వర్క్ చేసి బాగా సంపాదించుకొని తిరుపతిలో హాస్పిటల్ వాళ్ళ కొడుకు డాక్టరే ఈస్ మై సీనియర్ సో రాధాకృష్ణ సార్ అండి నాకు చాలా రెస్పెక్టు ఒకసారి సార్ మా ఇంటికి వచ్చాము నాన్నగారిని చూసి నాన్నగారు కాలు మొక్కున్నారు నేను మా సార్ ముందు చేకట్టుకొని ఉంటాను ఎప్పుడు అప్పుడు చెప్పారు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాన్నగారిని కలిశాను చాలా బాగున్నాను బాగా సంపాదించుకున్నాను సో సార్ దాట్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ సెకండ్ ఈ ఈ ఇడ్లీ అమ్మేకి ఏం లాభం వస్తుంది మహా అంటే ఐదు వందల అమ్మాయి వెయ్యి అమ్మచ్చు వెయ్యి అయితే రెండు వేలు అమ్మవచ్చు అనుకున్నా కానీ చాలా మిరాకల్స్ జరిగాయి ఆమెకి ఆమె ఎదురుగా ఒక పోటీ ఇడ్లీ సెంటర్ ఉండేది వాళ్ళ ఓన్ బిల్డింగ్ అనమాట అది ఈమె ఇచ్చిన గుడ్స్లో ఉండేది ఈమె ఇద్దరికి మధ్య పోటీ జరిగేది సుమారుగా రోజు వాళ్ళకి ఒక టిఫిన్స్ వీళ్ళకి టిఫిన్స్ తీసుకుంటే వీళ్ళు మహా అన్ని పోగా వీళ్ళకి ఐదు వందలు పోయి మిగిలేవు అనమాట వెంకటమ్మ కరెక్షన్ తీసుకొని కోర్సు రాయడము వాళ్ళ కొడుకు ద్వారా రాయించడం మొదలుపెట్టింది హోటల్ బోర్డ్స్ మార్చుకున్నాక వాళ్ళ బిజినెస్ డబుల్ అయ్యింది సో ఆమె చెప్పింది మా బిజినెస్ డబుల్ అయింది చాలా హ్యాపీ నేను కష్టం అదే కష్టము వెయ్యి రూపాయలు మిగిలితే రెండు వేలు మిగులుతూ ఉందంటే చాలా ఆనందంగా ఉంది అని నాన్నగారు ఉన్నారు మీకు ఇంకా మంచి జరుగుతుందమ్మా ఇదే కాదు నేను అన్నీ చూశాను మీది చాలా బాగుంది అని సో నేను అనుకున్నాయి ఇంకొక వెయ్యి రూపాయలు పెరుగుతుందేమో బిజినెస్ లాభాలు అనుకున్నా కానీ చ మెరేఖలు ఏమంటే వాళ్ళు ఎదురుగా పోటీగా ఉండేవాళ్ళు ఓన్ బిల్డింగ్ వాళ్ళకి అరౌండ్ ఫిఫ్టీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు వాళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్ళి ఐదేళ్ళు అయ్యింది నెలకు రెండు నెలకోసారి అమ్మ నాయన పలకరిస్తారు కానీ డబ్బులకు పంపించేది లేదు వీళ్ళు డబ్బులతోనే వాళ్ళు పోయారు సెటిల్ అయ్యారు హ్యాపీగా ఉన్నారు పెళ్ళి అయిన వాళ్ళ పిల్లలు అక్కడ అమెరికాలో వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్న పేరెంట్స్కి డబ్బులు పంపించేవాడు కాదు ఫోన్ చేసినా ఎలా ఉన్నారు అమ్మ అది మంచి మాట పెట్టేసేవాడు కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఏమీ లేదు సో వాళ్ళు ఏమంటే హెల్ప్ ఏం లేక వాళ్ళు కూడా ఏదో చేసుకుని బతకాలని వాళ్ళు ఒక సెంటర్ పెట్టు టిఫిన్ సెంటర్ పెట్టుకోవడము గౌరవంగా బతకాలి వచ్చిన డబ్బులు సరిపోవని వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు సో ఈ కరెక్షన్ తీసుకున్న తర్వాత వెంకటమ్మ ఎదురుగుండే హోటల్ వాళ్ళ కొడుకు వాళ్ళ పేరెంట్స్తో ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేయడం జరిగిందనమాట అంటే ఈమె లాభం జరగాలి కదా ఫైనల్గా సో రోజు మాట్లాడడము నెలకోసారి కోసారి కొడుకు రోజు ఫోన్ చేయడము సడన్గా ఏమంటే అమ్మ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను బిజీగా ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు అమెరికాలో మా లైఫ్ మేమే వర్క్ చేసుకోవాలని మేమే చేసుకోవాలి మిమ్మల్ని లాస్ట్ నాలుగు ఇళ్ళు పట్టించుకోలేదు దయచేసి వచ్చేసేయండి అమెరికాకి అన్నీ రెడీ చేసి పంపిస్తాను సో ఆ అబ్బాయి అక్కడ ఫైవ్ ఇయర్స్లో గ్రీన్ కార్డు రావడము అతని వైఫ్ అతని ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళకు చిన్న పాప వాళ్ళేమంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే పాపను చూసుకోవడానికి ఉంటుందని వాళ్ళు ఎక్కడ లేని ప్రేమలన్నీ చూపించి ఫైనల్గా వీళ్ళేమంటే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు అమెరికాకి అని వెళ్ళిపోవడానికి అనుకున్నారు బిల్డింగ్ అమ్మాలని చూస్తే వాళ్ళకి ఏమనిపించింది అంటే గత పదేళ్ళ వేళిద్దరు పోటీదారులు అనమాట ఇద్దరిద్దరు హోటల్స్ సో ఈ బిల్డింగ్ సుమారుగా టెన్ ల్యాక్స్ చేస్తుంది ఈవెన్ పిలిచి ఫస్ట్ టైం అడిగారు ఈ బిల్డింగ్ పది లక్షలు చేస్తుంది వేరే వాళ్ళు అమ్మితే మళ్ళా నీకు పోటీ వస్తారు నువ్వు తీసేసుకోవని సో ఈమె అర్నింగ్స్ అన్నీ సేవింగ్స్ అన్నీ చూసుకుంటే ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఉన్నాయన్నమాట ఈవెన్ జా పది లక్షలు పెట్టి నేను కొనలేను నా దగ్గర త్రీ ఫోర్ ల్యాక్స్ ఏమి ఉన్నాయంటే సరే నాలుగు లక్షలు ఇచ్చేసే నీకు కృషి చేయించేస్తాము సంవత్సరానికి ఇంత మాకు వేస్తారా మా అకౌంట్లో బిల్డింగ్ నీకు కృషి చేసేస్తా మేము వెళ్ళిపోతున్నాం మీకు టూ వీక్స్లో సో ఈమె కేవలం నాలుగు లక్షల రూపాయలు కట్టి పది లక్షల రూపాయలు బిల్డింగు ఏం సొంతమైంది మంత్లీ ఇంత వేసేయండి అమౌంట్ ఐదు వేలో పదివేలో మేమేమి నేను ఫోర్స్ చేయము ఈరోజు మనం పోటీ పోటీగా ఉన్నాము ఇంకా మేము ఉండము వెళ్ళిపోతున్నాం సో వాళ్ళకున్న చిన్న చిన్న ఆశలను అమ్మేసుకొని వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోవడము ఈ హోటల్లో ఏమి పెద్ద బిల్డింగ్లో ఏమి ఆ గుడ్స్ హోటల్లో వాళ్ళు కొడుకుని పెట్టుకొని రెండు హోటల్స్ వీళ్ళే నడుపుకోవడం అంత వీళ్ళు టెన్ ట్వంటీ రూపీస్ ప్లేట్ పెడితే వాళ్ళు పది రూపాయలు పెట్టేవాళ్ళు పోటీ వల్ల వీళ్ళు రైట్ తగ్గించుకొని అమ్ముకోవడం వల్ల రేట్లు లాభాలు తగ్గాయి వాళ్ళకి సో వీళ్ళేం రెండు హోటల్స్ వీలవే కాబట్టి రేటు వీళ్ళు ఇష్టంగా పెట్టుకొని అంత మూడు వేలు వచ్చేది ఇప్పుడు వీళ్ళకి రెండు హోటల్స్ మీద మంత్లీ డైలీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పైన లాభాలు రావడము చాలా బాగా సంపాదించుకొని ఆ అప్పు కూడా ఆమె తీర్చేసి ఆ బిల్డింగ్ సొంతంగా అది ఆ బిల్డింగే కాకుండా కాలాస్లో సుమారుగా మళ్ళీ ఒక నాలుగైదు బిల్డింగ్లు అమ్ముకు కొనుక్కొని షీస్ వెరీ వెరీ హ్యాపీ సో నాకు వన్ ఇయర్ తర్వాత అవి తెలిసిన తర్వాత సో అప్పుడు అనుకుంది మా నాన్నగారు ఆ రోజు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సో టూ థౌజండ్ వన్లో నాకు ఈ బిల్డింగ్ ఆమె సొంతమైన తర్వాత చిన్నగా నేను నా ఇంట్రెస్ట్ మెడికల్ ఫీల్డ్ నుంచి న్యూమరాజు వైపు మార్ మార్చుకున్నాను ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా కూడా అందరూ కూడా ఎంత గొప్ప వ్యక్తిగతలో పుట్టావు నువ్వు ఎంత అదృష్టవంతుడివి సో నాన్నగారు నాతో డైలీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మాట్లాడితే ఫోర్ ఫైవ్ అవర్స్ న్యూమరాలజీ గురించే సబ్జెక్ట్ గురించే ఏ పేరు ఎలా పెట్టాము ఆ కారణాలు ఏంటి అతను నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటాడు ఆయన లైఫ్ ఎలా ఉండి చెప్పడమే జరిగేది సో మా నాన్నగారు నాతో ఆల్మోస్ట్ ఆయన సెవెంటీ టూ ఇయర్స్ లాస్ట్ బ్రెత్ వరకు నెహ్రూ గారు న్యూమరాలజీ తప్ప వేరేది మాట్లాడింది లేదు నాకు సో ఐ మిస్ ఎ లాట్ ఎ గ్రేట్ పర్సన్ కొన్ని లక్షలాది జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు అండ్ ఈ న్యూమరాలజీ ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మై ఫాదర్ అండ్ ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ నెహ్రూ గారు సో చాలా మిస్ అవుతున్నాము రోజు ఆయన చాలా గుర్తొస్తున్నారు అండ్ ప్రజలందరూ కూడా నేను చెప్పడం ఏమంటే ఈ సబ్జెక్ట్లో చాలా పవర్ ఉంది దీన్ని వాడుకొని మీ లైఫ్ అని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోండి పిల్లల బై బర్త్ మీరు మంచి పేరు ఇస్తే మీకు వాళ్ళు తిరిగి మంచి పేరు ఇస్తారు మనం చెడ్డ పేరు పెట్టడం ద్వారా వాళ్ళ లైఫ్ మనం పాటి చేసే వాళ్ళు అవుతాం ఒక మంచి దారి వేద్దాము ఒక మంచి సొసైటీ నిర్మిద్దాము అండ్ న్యూమరాలజీలు ఏమంటే ఆ సింగిల్ కరెక్షన్ లైఫ్ లాంగ్ సక్సెస్నే ఇస్తుందండి వాళ్ళు మంచి క్వాలిటీస్తో ఉంటారు మంచి పనులు చేస్తారు మనకు మంచి పేరు తెస్తారు సో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది మన పేరులో బలం ఎంత ఉంది డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ స్పెల్లింగ్ అయితే బాగుంటుందో ఆ స్పెల్లింగ్ వాడితే సక్సెస్ వస్తుందండి దిస్ ఈస్ ఎ నంబర్ గేమ్ వీ షుడ్ వాచ్ అవర్ ఐస్ యూస్ అండ్ ఓస్ ప్రాపర్లీ ఈ అచ్చులు అల్లులు బాగుంటే విజయం సాధించవచ్చు చాలా మంచి తప్పేమంటే పెట్టున్న పేరు ఒకటి ఉంటుంది వాడే పేరు ఒకటి ఉంటుంది సో మీ అందరికీ మీ పేరులో ఏముంది తెలుసుకోవాలంటే నేను త్రీ వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను మీరు చేయాల్సిందా మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఎక్కడ నుంచి వాట్సాప్ చేస్తున్నారో ప్లేస్ క్లియర్గా మెన్షన్ చేయండి కొంతమంది జస్ట్ పెట్టేస్తున్నారు వెంకట నాగ లక్ష్మి కుమారి దీంట్లో పిలిచే పేరు నాగానా వెంకటనా లక్ష్మీనా కుమారిన అది క్లియర్గా మెన్షన్ చేయాలి కొంతమందిగా పేరే పడట్లే బుజ్జినో కన్నానో పండుగన పిలుస్తున్నారు అలా కాకుండా క్లియర్గా మెన్షన్ చేయండి ఏ పేరు ఎంత పిలుస్తున్నారో మెన్షన్ చేయండి నేను క్లియర్గా మీకు మీ పేరులో నంబర్ బాగుందంటే బాగుంది చక్కటి నంబర్ బాలేని వాళ్ళకి ఏం బాగాలేదు అండ్ నంబర్స్ బాగాలేని వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఎందుకంటే ఈరోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు వేలు నుంచి నాలుగు వేలు ఎంక్వైరీ వచ్చాయనుకోండి నాకు సుమారుగా ఎయిట్ అవర్స్ పడుతుంది వాయిస్ ఇవ్వడానికి చాలామంది ఏమంటే పెట్టడం నాకు కరెక్షన్ చేసి ఇచ్చేయండి అని పెడుతున్నారు ఈ దోషాలున్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం ఫీజు కట్టి ఆ దోషాలు తొలగించుకోవాలి ఈ నాలుగు వేల ఎంక్వైరీస్కి నేను రిప్లై ఇవ్వాలంటే సుమారు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందండి నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఒకటిన్నర సంవత్సరం పడుతుంది ఈ వచ్చిన రెండు వేలు నాలుగు వేల్లో ఐదు వందల మంది పైన వెన్నే కరెక్షన్ తెలపగలరు కరెక్షన్ ఏమి వాడాలి స్పెల్లింగ్ ఏం వాడాలి నేను వేసు వేసుకోవాలి ఇది పేరు బాగుందా లేదా చెప్పడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ కరెక్షన్ చేయడానికి ఒక్కొక్క పేరుకి టూ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఈ నాలుగు వేల పేర్లు కరెక్షన్ చేసి మనం అందరిలా పెడితే నాకు చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది సో బాగలేదని నేను చెప్పిన వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్ అని భావిస్తే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్ ప్రజెంట్ వైరస్ మళ్ళా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు బాంబేలో ఆల్మోస్ట్ రోజుకి ఏడు వేల కేసులు కేరళలో నాలుగు వేల ఐదు వందల పైన కేసులు పంజాబ్లో తమిళనాడులో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఆగస్ట్ వరకు ఉండవు ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్స్ బాగున్న వాళ్ళకైతే స్టోన్ చెప్తాను ఈ స్టోన్ వేసుకోండి అనేసి సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ Double five one three. Second number nine double nine five double one nine seven one nine eight. Double nine five double one nine seven one nine eight. and the last number double nine zero eight seven four one eight seven six. Double nine zero eight seven four one eight seven six. మీకు క్లియర్గా కరెక్షన్ అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను అవసరం ఉన్నవాళ్ళు లేట్ చేయకుందా ఎందుకంటే లేట్ చేసిన దోషాలు పెరిగిపోతుంటాయి ప్రతి పిలుపుకి ఒక నెగిటివ్ ఎనర్జీ పడుతుంటుందండి సౌందర్య థర్టీ త్రీ వరకు బాగుంది థర్టీ త్రీ కాలిపోయింది అంటే అక్కడ వరకు అది తట్టుకోగలిగింది ఆ థ్రెషోల్డ్ దాటాక బ్రేక్ అయిపోతుంది సో అంత ముందు ఎందుకు కాలిపోలేదంటే ఆ పేరులో ఆరు నంబర్స్ ఉంటాయి ఐదు నంబర్లు బాగున్నాయి ఒక పదహారో నంబర్ ఉంది సౌందర్య పేర్లో పదహారు అనేది ఒక సూర్యుడు ఒక శుక్రుడు కలయిక సూర్యుడికి శుక్రుడికి పడదు సో ఒక స్టేజ్కి తీసుకెళ్ళి టపానికి పడేస్తాయి అలా నంబర్ మన పేర్లు ఉన్నప్పుడు మనం పాడేయకముందే కరెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ దోషాన్ని మనం నివారించుకోవచ్చు ఒక మంచి లైఫ్ లీడ్ చేసి జాతకం గండాలు తప్పించేదే న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశం అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్ళి కానప్పుడు పేర్లు మంచి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు సో జాతకంలో ఉన్న దా దండాలు తప్పియాలన్నా ప్రాబ్లమ్స్ తప్పియాలన్నా కష్టాలు తప్పియాలన్నా ఒక పేర్లో చిన్న మార్పు ద్వారానే సాధ్యం థ్యాంక్ యూ సార్ చూసారు కదండి ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు దాని త్రూ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ